నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. సూర్యోస్మి, నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింప చేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. సూర్యోస్మి తల్లి, ఆశ్వేజ మాసం వచ్చేస్తోంది. ఆశ్వేజ మాసం వస్తూ వస్తూనే చాలా అద్భుతంగా శరన్ నవరాత్రుల్ని తీసుకురావడం, అమ్మవారిని కొలుచుకునేటటువంటి భాగ్యాన్ని కల్పించడం అనేది జరుగుతుంది. మరి దేవి నవరాత్రులు, దసరాలు అందరికీ ఎంతో చాలా చాలా విశేషంగా ఎదురు చూస్తూ ఉంటారు, చాలా అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. మనం కూడా చాలా, మీరు కూడా ఎన్నో వీడియోస్లో చెప్పి ఉన్నారు, లాస్ట్ ఇయర్ చాలా వైభవంగా శరన్ నవరాత్రుల్ని వినియోగించుకోవడం జరిగింది. మరి ఈ దసరాలు ఎలా జరుపుకోవాలి, ఏం చేస్తున్నారు, ఏంటి మాట్లాడుకుందామా? తప్పకుండా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ముద్దుల బిడ్డ, పార్వతీదేవి తనయుడు ముద్దుల బిడ్డ యొక్క కార్యక్రమం అయిపోయింది. మనం భద్రపద మాసాన్ని పంపిస్తూ ఇక అమ్మవారి కోసం ఎదురు చూస్తున్నాం. మనకి అంతా కూడా శివ కుటుంబం. గణపతి తర్వాత శరన్ నవరాత్రులు శక్తి, అంటే ప్రకృతి అంతా కూడా శక్తిమయమై ఉంటుంది. నేను రీసెంట్గా ఒక ఇన్నోవేషన్ చేశాం కదా, ఇంద్రధనస్సు, సూర్యకిరణాలలో ఉన్నటువంటి కిరణాలను విడదీసి చూస్తున్నప్పుడు దాంట్లోంచి ప్రకృతిని చూస్తుంటే, ప్రకృతి చుట్టూ నేను ఏ ఒక బిల్డింగ్ చూస్తే ఆ బిల్డింగ్ కూడా నాకు పంచరంగుల్లో కనిపిస్తుంది. గ్యాప్ ఉంటే చుట్టూ ఆర కనిపిస్తుంది. ఒక మొక్క దాని చుట్టూ ఆర, నీకు నేను చూపిస్తాను. అంటే ఇక్కడ తీసుకొచ్చి చూపించలేం కానీ, వీళ్ళైతే మిమ్మల్ని నేను అక్కడ తీసుకెళ్ళి దాంట్లోంచి ప్రకృతిని చూపిస్తే, ప్రకృతి చుట్టూ ఆ కెర్లిన్ కెమెరాతో చూస్తాం కదా, అలా అవసరం లేదు, డైరెక్ట్ మనం కళ్ళతో చూసేయచ్చు. ఇక ఇది అంటే మనం ప్రతి నెలలోనూ ఆ సూర్య కిరణాలలోంచి ఏదైతే బయటకు వస్తుందో అది మనకి ఈ శరదృతు ఆశ్వేజ మాసంలో అమ్మవారి శక్తి ఎంత పసుపుటి, అంటే మనకి అక్కడ అవేర్నెస్ తీసుకురావడం కోసం శరన్ నవరాత్రులు అని పెట్టడం జరిగింది. ఇక్కడంతా కూడా మనకి ఈ భాద్రపద మాసం, ఆశ్వేజ మాసం కూడా భూమికి సంబంధించినటువంటి, అంటే మనం 5 ఎలిమెంట్స్లో పంచభూతాల్లో ఎర్త్ ఎలిమెంట్కి సంబంధించినటువంటి మాసం. తర్వాత మళ్ళీ మనం రెయిన్ వాటర్కి మారిపోతాం, అది అక్టోబర్ తర్వాత. అంటే ఇక్కడ మనం భూమితో ఎక్కువ కనెక్ట్ అయి ఉండాలి, అందుకే భూమికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎక్కువ జరుగుతాయి. మనం గణపతి దగ్గరికి వెళ్ళినప్పుడు మట్టితో చేస్తాం. ఇక్కడ కూడా ఇప్పుడు ఒక సంప్రదాయం, తెలుసో తెలియదు, విగ్రహాలు తయారు చేసి అమ్మవారిని మూర్తిగా చేసుకుని తర్వాత మళ్ళీ నిమజ్జన ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయిగా. పత్రి, అలాగే పత్రి పూజ ఉంటుందా? అంటే పత్రి అంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి వేప మండలం కానీ, లేకపోతే హోమం చూసుకుంటే చండీ హోమం చేస్తాం, చండీ పారాయణం చేస్తారు విశేషంగా. ఇవన్నీ కూడా అంటే ప్రకృతిలో అనంతమైన విశ్వంలో ఉన్నటువంటి ప్రాణశక్తిని, కాస్మిక్ ఎనర్జీని మనం అక్కడ కలశాన్ని పెడతాం. ఈ 9 రోజులు దీక్షగా కలశంలోకి అమ్మవారిని ఆహ్వానం, అంటే అక్కడ అమ్మవారు వచ్చిందంటే శక్తి వచ్చినట్టే కదా. ఆ కలశం నీటిని అయిపోయిన తర్వాత చివరిలో అవవద స్నానం అని స్నానం చేయించడం, ఆ నీటిని ప్రోక్షణ చేయడం, ఇవన్నీ అంటే ప్రకృతిలో ఎప్పుడైతే అంటే పాజిటివ్ ఎనర్జీ అధికంగా వస్తుంది అన్నప్పుడు దాంతోపాటు కంపల్సరీ నెగిటివ్ ఉంటుంది. ఇప్పుడు మనం, నేను మాట్లాడుతున్నానమ్మా, నా నోట్లోంచి వచ్చేది అంతకన్నా పాజిటివ్, మరి ఇక్కడ నెగిటివ్ కూడా జనరేట్ అవుతుంది, అది ఏమవుతుంది? బ్యాక్టీరియా, అలా జలం నుంచి వచ్చేటటువంటి బ్యాక్టీరియా అనుకోవచ్చు, ఇంకేమన్నా? కాదమ్మా, నెగిటివ్ ఎగ్జాక్ట్ గా నెగిటివ్. ఇప్పుడు లైట్ వెలుగుతుంది, రెండు పాజిటివ్ నెగిటివ్ కలిస్తే లైట్ వెలుగుతుంది. పాజిటివ్ మనకి లైట్ గా కనిపిస్తుంది, నెగిటివ్ ఏంటి? హీట్. ఏసీలోంచి పాజిటివ్ వస్తుంది చల్లగా, బయటకెళ్ళేది నెగిటివ్, హీట్ డ్యామేజ్ చేస్తుంది. అలాగే ప్రకృతి, ఈ అసుర శక్తులని మనం చేసేటువంటి కార్యాల ద్వారా, మననతే అంటే మనం ఏదైతే మననం పదే పదే మననం చేస్తామో మంత్రం, అది ఈ నెగిటివ్ని అపోజ్ చేస్తుంది. ఇప్పుడు నాలోంచి హృదయం, హృదయ చక్రంలోంచి ప్రేమ పాజిటివ్ వస్తుంది, వెనకపై నుంచి నెగిటివ్ వెళ్ళిపోతూ ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ అనుకుందాం నెగిటివ్, అంటే ప్రతి దాంట్లో కూడా ఎప్పుడూ కూడా పాజిటివ్ నెగిటివ్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఇక్కడ మనం అమ్మవారిని శక్తిగా ఆవాహన చేసుకున్నప్పుడు
ప్రకృతిలో దుష్టశక్తులు అంటే అమ్మవారితో పాటు అంటే పాజిటివ్తో పాటు నెగిటివ్ కూడా ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ యంత్రాలు వేస్తాం, స్త్రీ యంత్రం అన్ని వేసి యంత్రార్చన చేస్తాం, కలశం పెడతాం, అలాగే కంపల్సరీ బలి మాండ బలిస్త అంటే ఈ అసుర శక్తులను తీసుకెళ్ళి మనం అమ్మవారికి ప్రతీకగానే మనం గుమ్మడికాయ, దిష్టి ఇలాంటివన్నీ వాడుతాం. అలాగే నిమ్మకాయలు ఇక్కడ అధికంగా అమ్మవారికి దండేయటం కానీ నిమ్మదొప్పల్లో దీపం పెట్టడం కానీ అంతా కూడా అమ్మవారి శక్తి. ఇదంతా కూడా మనం పాజిటివ్ ఎనర్జీ కోసం చేస్తూ ఉంటాం. లాస్ట్ ఇయర్ మనం నవరాత్రులు చండీ హోమాలు చేసాం, అంటే ఇప్పుడు కూడా వెళ్తున్నాను ఇక్కడ మన ఎక్కడ జరుగుతోంది సార్, రామచంద్రాపురం దగ్గర మాచవరం, మాచవరం తూర్పుగోదావరి జిల్లా, తూర్పుగోదావరి నాకు అనపర్తి గ్రామానికి ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విశేష అర్చనలు జరుగుతున్నాయా, ఎలా జరుగుతున్నాయి, కార్యక్రమాలు ఏంటి? విశేష అర్చనమ్మా, శ్రీదేవి శరణ నవరాత్ర ప్రయుక్త శ్రీ శ్రీ రాజశ్యామల సహిత శ్రీదేవి యాగం అక్కడ జరిగేది. అందరూ ఆహ్వానితులే, అందరూ ఆహ్వానితులే, అందరూ వెళ్ళాలి, అందరూ పాలు పంచుకోవాలి. అంటే దూరం ప్రతి ఊర్లోనూ జరుగుతూ ఉంటుంది, దూరం నుంచి అక్కడ ఉన్నవాళ్ళు ఏదో పెట్టారు వాళ్ళు సాయంత్రం 7-9 ఏదో ఒకసారి. సో పొద్దున్న ఇంట్లో చేసుకునే సాయంత్రం ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి, అమ్మవారి అనుగ్రహాన్ని ఆశీర్వాదాన్ని పొందాలి. మీరు ఉంటారా నవరాత్రులు అక్కడ? ఉంటాను. నవరాత్రులు అక్కడే ఉంటారా? నవరాత్రులు కాదు, ఉంటాను. ఎప్పుడు ఉంటారు? ఇంకా షెడ్యూల్ తెలియదు. అంటే నాకు మన కంచి పరమాచార్య గారు ఇచ్చినటువంటి బాధ్యత ఒకటి ఉంది, కొంచెం ప్రెజర్, నేను చేసుకున్న ఇన్నోవేషన్స్ కొన్ని ఉన్నాయి, ఇవన్నీ చాలా ఒత్తిడిగా ఉంది, కానీ వెళ్ళాలి, వెళ్తాను, వెళ్ళి ఉంటాను, వస్తాను. ఎన్ని రోజులు ఉంటారు సుమారుగా? 3-4 రోజులు ఉంటారు. బిఫోర్ షూటింగ్ ఒక రోజే అని అన్నారు, ఇప్పుడు నిజం చెప్పారు 3-4 రోజులు ఉంటారు. ఎనీవేస్ అంటే సరే, అక్కడ నేను మన దొంతమూరు ఇస్కాన్ నుంచి రవీంద్ర ప్రభువుని పిలిచాను. వావ్, ఆయన భగవద్గీత గురించి చాలా అద్భుతంగా చెప్తా, ఆయన దగ్గర భవిష్యోత్తర పురాణం కూడా ఉంది. నాతో పాటు తీసుకువెళ్ళి ఆయన పరిచయం చేసి భవిష్యోత్తర పురాణము భగవద్గీత మనం వేరే ఏం పెట్టుకోకర్లేదు, హిందూ సనాతన ధర్మం గురించి లేకపోతే హిందూ ధర్మం గురించి వేదాలు అన్నీ కలిపితే వచ్చే సారం అంతా కూడా భగవద్గీత. భగవద్గీతని చెప్పగలిగితే, భగవద్గీతని అనుసరించగలిగితే అద్భుతం. అది రవీంద్ర ప్రభుతో మొదలు పెట్టిద్దామని అద్భుతం అనుకున్నాను. ఆయన ప్రవచనాలు ఉంటాయి, ఆయన తీసుకెళ్ళి కూర్చోబెట్టి కుటుంబ సభ్యులందరికీ పరిచయం చేసి ఆయనతో భగవద్గీత ప్రవచనం చెప్పించాలి, చేయిస్తాను. అంటే ఏదో ఒక లక్ష్యం పెట్టుకోవాలి అందరూ కూడా. నేను ఈ సంవత్సరం మళ్ళీ వచ్చే శరణ నవరాత్రులకి భగవద్గీతని పూర్తిగా అవపోసన పట్టేశాను. నాలాంటి వాళ్ళు వచ్చి అక్కడ కూర్చొని చెప్పగలగాలి. నాకు సూర్బాబు గారు అని ఈ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో, నేను చేసే వాటికి సైంటిస్ట్, వాళ్ళ అబ్బాయి భగవద్గీత చదువుతూ చెప్తున్నాడంట. అంటే శ్రీకృష్ణుడి గురించి వర్ణించడం కానీ ప్రకృతి గురించి పిల్లలు చెప్తుంటే ముద్దొస్తుంది. అంటే వాళ్ళు చదువుతున్నప్పుడు వాళ్ళ వచ్చే ఆ జ్ఞానం అది అందరిలోనూ రావాలి. అంటే ఇప్పుడు సెల్ ఫోన్లు అధికంగా వాడడం వల్ల దాని మీద దాని ప్రభావం బ్రెయిన్ మీద పడి మానసికంగా వికసించలేకపోతున్నారు. ఆ వైకల్యంతో చాలా ఇబ్బంది, దౌర్బల్యం, మానసిక దౌర్బల్యం. వాళ్ళు నిద్రలో కూడా సెల్ ఫోన్ ఇదే, వీడియోలు చూస్తే భయం వేస్తుంది, ఇలా స్క్రోల్ చేస్తూ నా ఆనందం అందులోనే, దుఃఖం అందులోనే. ఇలాంటి పరిస్థితులు రాకూడదంటే మనం కంపల్సరీ పిల్లలకి భగవద్గీత నేర్పించాలి, ఇది ఒక లక్ష్యంగా పెట్టుకోవాలి. మన ధర్మాన్ని ఎరాడిక్రేట్ చేసే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. తెలుసుకోవటం కూడా కృష్ణ పరమాత్మ అనుగ్రహం ఉంటేనే తెలుసుకోగలం. ఆయన అనుగ్రహం, ఆయన అనుగ్రహం కోసం పాటుపడాలి, ఆయన వేడుకోవాలి తప్పకుండా. మాకు కూడా జ్ఞానబోధన చేయి తండ్రి అని వేడుకోవాలి తప్పకుండా, తప్పకుండా. అద్భుతం సార్. సో ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి, అమ్మవారికి మనం అందించేటటువంటి సేవలు ఖచ్చితంగా అందబోతున్నాయి. కాబట్టి అవి దిగ్విజయం అవ్వాలి, అంతటా ఎక్కడ జరిగినా అవి దిగ్విజయం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. సూర్యస్వామి.